రోజు లక్ష్మణ్ అంటే ఆయన బీజేపీ అధ్యక్షుడు. ఆయన నన్ను ఒక మాట అడిగింది, కేసీఆర్ నువ్వు కూడా హిందూ అంటున్నావు కదా, రామజన్మభూమి మీద నీ స్టాండ్ ఏంది అని అడిగింది. నేను ఒక మాట అడుగుతున్నా లక్ష్మణ్ గారు, మీది రాజకీయ పార్టీ, ప్రజల కోసం పనిచేసే పార్టీ, లేకపోతే మత ప్రచారం చేసే పార్టీ? ఆ స్టాండ్ ఫస్ట్ నువ్వు చెప్పు, నీ స్టాండ్ నువ్వు చెప్పు, ఆ తర్వాత నేను చెప్తా. ఎందుకంటే రామ జన్మభూమి, రావణ జన్మభూమి, శ్రీకృష్ణ జన్మభూమి, కంస జన్మభూమి, దుర్యోధన జన్మభూమి, ఇక సత్యభామ జన్మభూమి, శూర్పణఖ జన్మభూమి, ఈ పంచాయతీలు రాజకీయ పార్టీలు చేయాలన్నా? ఏ జన్మభూమి ఎవరిదో, ఏది ఎక్కడున్నానో నిర్ణయించాలి. ఎవరు నిర్ణయించాలి? అగో శృంగేరి పీఠంలో జగద్గురువు శంకరాచార్యుడు ఉన్నాడు, అగో చిన్నజీయర్ స్వామి ఉన్నాడు, పీఠాధిపతులు ఉన్నారు, ధర్మ ప్రచారకర్తలు ఉన్నారు, మఠాలున్నాయి, మఠాధిపతులు ఉన్నారు, వాళ్ళు చేయాలి. మన రాజకీయ నాయకుల పని కాదు. మనం ప్రజల సమస్యలు పరిష్కరించాలి. రైతులకు నీళ్లు తేవాలి, రైతులకు కరెంటు తేవాలి, ప్రజలకు బాధలు పోవాలి, నిరుద్యోగ సమస్య తీరాలి. ఇవి జరగాలి. కానీ జన్మభూమి జన్మభూములు మాట్లాడితే ప్రజల జాతకాలు మారాయి. ఇవన్నీ కాదు ఈ మాటలు, ఈ జన్మభూములు పనికి మాలిన సిద్ధాంతాలు చెప్పి పనికి మాలిన కథ మీరు చేస్తా ఉన్నారు. ఇదే విధంగా మీరు ఎలా జన్మభూమి ఎవరిది అనే పంచాయతీల తెంపుడు కాదు రాజకీయ పార్టీల పని, ప్రధానమంత్రుల పని కాదు. అంత అత్యవసరం అనుకుంటే రెండు వర్గాలకు పంచాయతీ ఉంటే మ్యాటర్ సుప్రీంకోర్టులో ఉన్నది, న్యాయస్థానాలున్నాయి, వాళ్ళు తేలిస్తారు. దాన్ని మనం జోక్యం చేసుకోవాల్సింది కాదు. ఇలా ప్రజల సమస్యలు కావాలి. మాట్లాడితే హిందూ హిందూ అని మాట్లాడతారు. ఎవరు మేమంతా హిందువులం కాదా? పిల్లగాళ్ళు పుట్టి 21 దినం చేసుకోవట్లేమా? పెరిగిన పోరగాళ్ళకి పెళ్లిళ్ళు చేస్తలేమా? అయ్యగారిని పిలిచి సత్య తద్దినాలు పెట్టుకుంటలేమా? మనం గుళ్ళకు పోతలేమా? గుండు కొట్టించుకుంటలేమా? బీజేపీ వాళ్ళు చెప్తేనే పోతున్నాం మనం. ఎంత గరీబ్ వాళ్ళు అయినా ప్రతి ఇంట్లో దేవుని ఫోటో అని ఉంటుంది. ఆఖరికు చిన్న గుడిన ఉంటుంది, లేకపోతే ఒక క్యాలెండర్ వెంకటేశ్వర స్వామితో, శివుందో, శంకరుందో ఫోటో ఉంటుంది. రోజు పొద్దున్నైతే దండం పెడతాం. వీళ్ళు చెప్తేనే దండం పెడతామా? అంటే ఇతర మతాలను తిట్టేవాడే హిందూ అనే పద్ధతిలో మీరు చెప్తున్నారు. అట్లా చెప్పలే. హిందూ మతమా బోధన చేయలే. అందరినీ గౌరవించమని చెప్పింది హిందూ మతం, అందరినీ ప్రేమించమని చెప్పింది. మీరేమో రాజకీయ హిందుత్వ, మాది నిజమైన హిందుత్వ, మేము దేవుని నమ్మే హిందుత్వ, మాది ఆధ్యాత్మిక హిందుత్వ. మీరు డూప్లికేట్ హిందువులు లక్ష్మణ్ గారు. ఇంకా చాలా రోజులు మీ ఆటలు సాగాయి. ఇవాళ అన్ని వర్గాలు బాగుండాలి, ప్రజలందరూ బాగుండాలి. మన వేదాలు ఎక్కడ చెప్పలే పాలనని చిట్టుమని, భగవద్గీతలు ఎక్కడ చెప్పలే, భగవంతుడు కూడా ఎక్కడ చెప్పలే. అన్ని మతాలు అన్ని వర్గాలు అందరు బాగుండాలని మేము చెప్తున్నాం. మీ ఓట్ల రాజకీయం కోసం, చిల్లర రాజకీయాల కోసం మీరు మాట్లాడుతూ ఉన్నారు. ఒక పెద్ద పూజ చేస్తాం, యాగం చేస్తాం, ఏం చెప్తారండి? దాని ముగింపులో బ్రహ్మాండంగా స్వస్తి ప్రజాభ్యాం పరిపాలయంతాం, న్యాయేన మార్గేన మహిం మహీషాం, గోబ్రాహ్మణేన శుభమస్తు నిత్యం, లోకా సమస్త సుఖినోభవంతు అని చెప్తారు. అంటే సమస్త లోకంలో ఉండేటువంటి మనుషులే కాదు, అన్ని వర్గాల మనుషులే కాదు, సమస్త జీవరాశి సమస్తం కూడా కళ్యాణంగా సంతోషంగా ఉండాలని చెప్పి చెప్తారు. కానీ నువ్వు ముస్లింలను తిట్టు, నువ్వు క్రైస్తవులను తిట్టు, ఇదా మీరు చెప్పే రాజకీయం. కాబట్టి ఈ పిచ్చి పిచ్చి పరిచయాలు మానుకొని ఇప్పటికైనా రాజకీయ ఎజెండా మనం తీసుకోవాలి, ప్రజలతో ముందుకు పోవాలి.